హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా పదహారో తారీఖున వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఐదు వేల ఐదు వందల రూపాయలనైతే మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతోంది కానీ ఈ రైతులకు మాత్రం డబ్బులు అయితే వేయట్లేదు ఏ రైతులకు డబ్బులు వేయరు ఏంటి అనే పూర్తి వివరాల కొరకు వీడియోని చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా వీడియోనైతే షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ పైన ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పదహారో తారీఖున రైతుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ రైతు భరోసా కింద డబ్బులను అయితే జమ చేయబోతుందనమాట ఈ నేపథ్యంలో చాలామంది రైతులకైతే ఈ డబ్బులు అయితే వేయట్లేదు ఏ రైతులకు వేయరు ఏంటి అనే వివరాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే మీరు ఇక్కడ చూస్తే అన్నదాతకు భరోసా పదహారున బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అనేసి అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదహారున అర్హులకు లబ్ధి అందించేందుకు వ్యవసాయ శాఖ అయితే ఏర్పాట్లు చేస్తుంది కేంద్రం అమలు చేసే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా ఒక్కొక్కరికి రెండు వేలు వైఎస్ఆర్ రైతు భరోసాలో ఐదు వేల ఐదు వందలు కలిపి ఇవ్వనున్నారు ఒకేసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వనున్నారనమాట కాబట్టి ఈ విధంగా అయితే ప్రభుత్వం తరపున ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ నెల పదహారో తారీఖునైతే మనకు డబ్బులైతే రాబోతోంది దీనికి సంబంధించి చాలామంది రైతులకైతే అమౌంట్ అయితే రాదనమాట ఇక్కడ చూస్తే అన్ని రకాల అర్హతలు ఉన్నా కూడా చాలామంది భరోసాకు అయితే దూరం అవుతున్నారు అనర్హుల జాబితాలో ఇప్పటికే తేలింది రైతులు వీటిని నివేదిస్తే తదుపరి విడతకు అర్హులైతే కావచ్చు అనమాట మనకి ఎవరైతే అర్హు అనర్హుల జాబితాకు వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ సేవలన్నీ కూడా మీరు చేయించుకుంటే మీకు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే వచ్చే ఏడాది అయితే మనకు వచ్చే విడతలో అయితే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలి ఒకటికన్నా ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న రైతులు కొందరు వెబ్లాండ్కు అనుసంధానమైనది కాకుండా ఇతర బ్యాంకుల ఖాతాలకు ఎన్పిసిఐ అప్డేట్ అయితే చేయించుకున్నారనమాట దీన్ని అర్హు అర్హతలున్నా కూడా ఆధార్ అయితే నవీకరించుకోవాలన్నమాట ఈ విధంగా అయితే రైతులు ఎవరికైతే అనర్హుల జాబితాలో పేరు వచ్చిందో ఆ రైతులందరూ కూడా మీరు ఈ విధంగా చేసుకుంటే మీకు కూడా రైతు భరోసా కింద పిఎం కిసాన్ కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది పదహారో తారీఖున ఇది తాజా అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి